Hi friends, welcome to Sister Stocks Telugu. Nenu Bharati. Ee roju nenu meeku mealmaker pakodi chupinchabothunnanu anamata. Idaithe chaala crispy ga untundi. Nenaithe crispy ga chesanu. Kontamandi soft ga kuda chestaru. Nakaithe ila chaala ishtam. Andukane naaku mealmaker pakodi ante chaala ishtam anamata chinnappudi nunchi kuda. ఇక్కడ ఊరికి వచ్చినప్పుడల్లా తెప్పించుకుంటూ ఉంటాం డాడీతో. బట్ ఇవైతే ఇంట్లో కూడా మేము అప్పుడప్పుడు హైదరాబాద్లో చేస్తూ ఉంటాము. ఈసారి నేను ఊర్లోనే చేశానన్నమాట ఇది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ఇక్కడ చూసారు కదా, మీడియం సైజ్ మిల్మేకర్ తీసుకున్నాను నేను. మీడియం సైజ్ అయితేనే బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే ఇక్కడ వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. మిల్మేకర్లు వేయాలి ఇప్పుడు. ఇందులో వేసి ఒక 10 మినిట్స్ ఉంచేస్తే దానికి మొత్తం వాటర్ పీల్చుకుంటాయి కదా, అప్పుడు సాఫ్ట్ అయిపోతాయి మిల్మేకర్ మొత్తం. చూసారు కదా, ఇలా మిల్మేకర్ వేసేసుకుని ఒకసారి స్పూన్తో కలిపేసుకుంటున్నాను నేను. ఇందులో సాల్ట్ వేయడం వల్ల సాల్ట్ కూడా లోపలికి పడుతుంది, అందుకనే ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను నేను వాటర్లో. చూసారు కదా 10 మినిట్స్ తర్వాత ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం చేత్తో తీసుకుని ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట. పిండేస్తే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకుందాం. నేనైతే ఒక పెద్ద గిన్నెలో వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇందులో మసాలాలు అన్నీ మిక్స్ చేయడానికి బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 టేబుల్స్, శనగపిండి 3 స్పూన్స్, వరిపిండి 3 స్పూన్స్ అనమాట. అలాగే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం అయితే ఎక్కువే పడుతుంది, ఉప్పు కూడా మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. అలా మిక్స్ చేసుకుని 10 మినిట్స్ తర్వాత అందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్ అండ్ అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ ముందు 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాకనే ఈ మసాలా యాడ్ చేసుకుంటే ఉప్పు, కారం అనేది లోపలికి పట్టి బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా సెపరేట్గా ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి. నేను క్రిస్పీగా చేస్తున్నాను కాబట్టి ఇలా అనమాట. లేదంటే ఇందులోనే మనం శనగపిండి, వరిపిండి అన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకొని లైట్గా వాటర్ వాటర్గా ఉంటే అది అప్పుడు సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా నూనె వేడవగానే ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. వెంటనే గరిటతో కలపకూడదు. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత కలుపుకోవాలి. లేదంటే ఆ మిల్మేకర్కి ఉన్న ఉప్పు, కారం అన్నది ఆయిల్లో వచ్చేస్తుంది, ఎక్కువ పట్టదన్నమాట. సో చూసారు కదా 2 మినిట్స్ తర్వాత మేము కలిపేసాము. జస్ట్ 4 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్లో కూడా వేసి ఉంచాం కదా. సో చూసారు కదా ఇలా గరిటతో అంటే మనకి గట్టిగా తగులుతాయి, అప్పుడు ఫ్రై అయిపోయినట్టు. సాఫ్ట్గా ఉంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతే. ఇలా ఫ్రై అయిపోయాక మనం ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి కానీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా నేను లాస్ట్లో ఫ్రెష్ కరివేపాకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆయిల్లో వేసి వెంటనే మిల్మేకర్ పకోడీల మీద వేసేసాను అనమాట. సో చూసారు కదా ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.